స్వాములందరికి జయ హనుమాన్ జై శ్రీరామ్. మేము భద్రాచలం దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి కదలి, త్రీ వెహికల్స్ తీసుకున్నాం, స్విఫ్ట్ డిజైర్, ఇన్నోవా, ఎర్టిగా. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. కొబ్బరికాయ ఒకటి స్వామి ఫస్ట్. పెద్దపల్లి ఏరుకున్నాం. ఈ పెద్దపల్లి నుంచి వెళ్ళి మనకు 256 కిలోమీటర్స్ చూపిస్తుంది భద్రాచలంకి. నెక్స్ట్ ఇక మధ్యలో ఇక్కడ నాకు పూజ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే పెద్దపల్లి ఉన్నాం. సమ్మక్క మేడారం వచ్చినాం. ఇళ్ళకి వెళ్ళే ఓడు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుందాం వచ్చినాం. కానీ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసారు గేట్స్ మొత్తం. ఇప్పుడు టైం కాదు కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే టెన్ 28 అవుతుంది కాబట్టి గేట్స్ మొత్తం లాక్ చేసిర్రు. టెంపుల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం భద్రాచలంకి ఇంకా 132 కిలోమీటర్స్ ఉన్నది. స్టార్ట్ అవుతాం. ప్రజెంట్ అయితే లోపలికి పోయి చూద్దాం, దేవులను చూసుకొని ఇక్కడ బయట నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక్కడికి వెళ్ళి. ఇక బయట నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. జయ హనుమాన్ జై శ్రీరామ్. మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి వెళ్ళి భద్రాచలంకి. మొత్తానికైతే భద్రాచలం ఎంట్రన్స్ లో ఉన్నాం. వచ్చినాం ఆల్రెడీ. టైం అయితే ఇప్పుడు 1:25 అవుతుంది. ఎర్లీ నైట్ ఇది. టెంపుల్కి వచ్చినాం. టెంపుల్లోనే ఉన్నాం. ఇప్పుడు నిద్ర చేసి మార్నింగ్ చూపిస్తాం. మళ్ళీ కార్లు ఇక్కడ పార్కింగ్ చేసినాం. టెంపుల్ పైనకి వచ్చినాం. ఇప్పుడు దర్శనం చేసుకున్నది లైన్ ఉండాలి, ఇక క్యూ పట్టాలి. హనుమాన్ జై శ్రీరామ్. దర్శనం చేసుకోవాలి మొత్తానికి అయితే క్యూలో ఉన్నాం ఫామ్లో. ఇక ఫోన్ అయితే అలో లేదట. చూద్దాం, నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను మీకు. అక్కడ క్యూలో ఉన్నాం. అక్కడైతే మొబైల్ తీసుకుంటున్నారు, అలో చేస్తలేరు. నేనైతే తీసుకుపోయడానికి ట్రై చేస్తా. జై శ్రీరామ్. అయితే ప్రసన్నంగా జరిగింది. చాలామంది భక్తులు ఉన్నారు. లోపలికి మొబైల్ అయితే అలో చేయలేదు. కెమెరాస్, మొబైల్ అలాంటివి ఏం అలో చేస్తలేదు. సో మేము ఇంకా ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. బయటకు వచ్చినాం. ఇప్పుడైతే మేము నెక్స్ట్ చూపిస్తాం మీకు. మంచిగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ పర్ణశాలకు పోతున్నాం. భద్రాచలం టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి పర్ణశాలకి 40 కిలోమీటర్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి.
పర్ణశాల ఎంటర్ అయినాం, టికెట్ తీసుకున్నాం. మా వెహికల్కి అయితే 50 రూపీస్ టికెట్ ఇచ్చిండు, ఆటోకి అయితే 20, మనది కార్ కాబట్టి 50 రూపీస్. పర్ణశాల ఎంటర్ అయినాం, చూపిస్తా మళ్ళీ. మొత్తానికైతే పర్ణశాలకు వచ్చినాం, ఇక్కడ కెమెరాస్ అలో చేస్తలేరు, సో నేను ట్రై చేస్తా మీకు చూపెట్టడానికి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ, భక్త హనుమాన్కి. మామూలు మొత్తానికి అయితే భిక్ష అయిపోయింది, సీతామాత నారచీర దగ్గరకు వచ్చినాం, ఇప్పుడు ఇక్కడనే ఉన్నాం, చూపిస్తాం మీకు మళ్ళీ. సీతామాత నారచీర ఇక్కడ నల్లగా కనిపిస్తుంది మీకు, ఏమన్నా కనబడుతుందా? ఈ నలుపు చారి అలా వచ్చిన అమ్మఒడి వాగులు స్నానం చేస్తుంటే అక్కడ రాములు వాడు కాపలా కాస్త కూర్చున్నాం. 30 రూపాయలు 50 రూపాయలు అక్కడ దేవస్థం వాళ్ళకి ఇవ్వండి, మీరు ఇచ్చే 30 రూపాయలు 50 రూపాయలు అక్కడ దేవస్థం వాళ్ళకి ఇస్తే మీకు ఇక్కడ పసుపు కుంకుమరాలు ఇస్తారు. అవి చూడాలని ఇక్కడికి రావాలి, చేసుకుని ఇక్కడికి రావాలి. మీకు నిజంగా ఒక దేవుడి స్థలానికి వచ్చేవనే నమ్మకం మీకుంటేనే తీసుకోండి. ఆ నమ్మకం లేకపోతే దండం రాగలిగారు, మీ కళ్ళతో చూడగలుగుతున్నారు. అదే స్థలం దాటి బయటకు వెళ్తే అవి కూడా చూడలేరు. ఇక్కడ వీళ్ళు తప్ప ఇంకొకలైతే ఇయ్యాలి. గై చూసిరు కదా, మీకోసం ఎంతో రిస్క్ చేసి మరి చూపెట్టిన. అక్కడ మొబైల్ ఫోన్స్ కెమెరాస్ అయితే అలో చేయలేదు, కానీ మీకు చూపిద్దామని రిస్క్తో చేసి చూపెట్టిన. నెక్స్ట్ అయితే మన సమ్మక్క సారలమ్మ మేడారం టు కాళేశ్వరం మళ్ళీ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్, ఇంకా ఏమైనా కంటెంట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకోసం తప్పకుండా తీయని ట్రై చేస్తా. ఇంకా కొత్తగా చూసేవారైతే బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన నెక్స్ట్ బ్లాగ్ మాత్రం అసలుకే మిస్ కాకుండా చూడండి, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.